కొడుకు కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ డ్రామా ఆడుతున్నారని సీపీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన కాజీపేటలోని సత్యాస్వరూప్ గార్డెన్స్ లో జరుగుతున్న సీపీ వరంగల్ జిల్లా ద్వితీయ మహాసభలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో లౌకిక ప్రజాతంత్ర వేదిక ఏర్పాటుకు ప్రయత్నిస్తామని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి చెప్పారు. అలాగే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చినందుకే మిలియన్ మార్చ్ స్ఫూర్తి యాత్ర నిర్వహించామని, పోలీసు నిర్బంధం ఉన్నా యాత్ర విజయవంతమైందని వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఏప్రిల్ 1న హైదరాబాద్ లో సీపీఐ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, అలాగే కేరళ రాష్ట్రం కొల్లంలో జాతీయ మహాసభను కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటికే 22,000 మంది కార్యకర్తలు సభ నిర్వహణ, జన సమీకరణ కోసం తదితర ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని తెలిపిన ఆయన, నా పార్టీ అనే భావన ప్రతి కార్యకర్తలో మెదిలి సభను విజయవంతం చేయాలని కోరారు. ప్రస్తుత చట్టసభలో 70% సభ్యులు కార్పొరేట్ శక్తులే ఉన్నారని, బట్టలు రంగులు మార్చినట్లు నాయకులు పార్టీలు మార్చుతూ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయాలు ప్రక్షాళన కావాలని, పార్టీలు మారే నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు తొందరలోనే వస్తుందని ఆయన తెలిపారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో సీపీఐ కూడా బలపడే అవకాశాలు మెండుగా ఉన్నాయని, వాటిని ఉపయోగించుకుని ప్రస్తుత పాలకుల నిర్బంధ పాలనా తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలు సూచించారు. రాజ్యసభ స్థాయిలో కూడా మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. అన్ని రాజకీయ పట్ల కలుపుకొని ముందుకు సాగుతా ఉన్నాం. ఇప్పటికైతే ప్రొఫెసర్ కోదండరాజు జేఏసీ వాళ్ళు మొత్తం కూడా సిపిఐ పార్టీ మాకు సహజ మిత్రుడు. ఆ సిపిఐ పార్టీతో రేపు కొత్త పార్టీ పెట్టినా ఏ పార్టీ పెట్టినా సిపిఐ పార్టీతో మేము ఎప్పటికప్పటికి చర్చలో ఉంటాం, సంబంధం పెట్టుకుంటాం, కలిసి ఉంటాం అనేటువంటి ఒక మంచి ఉద్దేశం ఇవాళ జేఏసీ నాయకత్వం ఉందంటే ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రధానమైనటువంటి వామపక్ష పార్టీలకు ఒక పెద్దన్న పాత్ర వహించే పార్టీ, అందరికి కలుపుకోబోయే పార్టీ అనేటువంటి భావాలు ఉన్నాయి. అతను దాన్ని మనం గౌరవించాలా, దాన్ని నిలబెట్టుకోవాలా, దాన్ని కాపాడుకోవాలా. అందుకనే రాజన్న కాలంలో మనం రాష్ట్ర స్థాయిలో ఉద్యోగాలు కూడా నిర్వహిస్తూనే